వెల్కమ్ టు N9 తెలుగు. మేకప్లో ఐ మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఐ మేకప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఐ మేకప్లో మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే ఐ షేడ్ బాక్స్. ఐ షేడ్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. నా డ్రెస్ మ్యాచ్కి తగ్గట్టు నేను పింక్ కలర్ చూస్ చేసుకుని అదే యూస్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇక్కడ పైన వచ్చేసరికి ఇలా మనం బ్రష్కి తీసుకొని చాలా స్మూత్గా సాఫ్ట్గా కావాల్సిన కలర్ అనేది ఇక్కడ ఐ మీద అప్లై చేస్తాం. సో ఏదైతే మన న్యాచురల్ లుక్ ఉందో న్యాచురల్ బ్యూటీ అనేది ఎప్పటికీ మనకి ప్లస్సే. సో దాన్ని పాడు చేయకుండా, కొంతమందికి కళ్ళు చాలా పెద్దగా ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. సో అలాంటి వాళ్ళు కంపల్సరీ ఓన్లీ మన కన్ను రెప్ప ఏదైతే ఉందో ఆ రెప్ప వరకు కొంచెమే, ఎక్కువ హెవీగా వేసుకోకుండా ట్రై చేయాలి. ఇక్కడ వరకు వేసిన తర్వాత సో నెక్స్ట్ ఏదైతే డౌన్ ఉందో, కొంతమందికి డౌన్ ఉండకపోవచ్చు, వాళ్ళు మామూలుగానే ఈ ఒక్క కలర్ సింగిల్ కలర్ వేసి పైన గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, గోల్డ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే వైట్ కలర్ వేసుకోవచ్చు. అది కూడా మనం, ఇట్ డిపెండ్స్ ఆన్ మై మన ఫేస్ మీద కానివ్వండి, మన డ్రెస్ మీద కానివ్వండి ఉంటుంది. సో ఇప్పుడు నేను గోల్డ్ కలర్ అట్రాక్టివ్గా అనిపిస్తుందని నేను గోల్డ్ కలర్ వేస్తున్నాను. సో గోల్డ్ కలర్ ఇలా మనం హ్యాండ్తో కూడా ఐ షేడ్ యూజ్ చేయొచ్చు. ఎస్, ఇలా ఐ షేడ్ వేసాము. తర్వాత నెక్స్ట్ ఈ కొంతమందికి ఐస్ కొంచెం డౌన్ లోపలికి ఉన్నప్పుడు గోల్డ్ కలర్ కంటే కొంచెం షైనింగ్ గోల్డ్ కలర్ ఒకటి ఉంటుంది, ఆ గోల్డ్ కలర్ని మనం ఏదైతే డౌన్ ఉందో ఆ డౌన్లో ఇలా యూస్ చేసినప్పుడు మనకి కళ్ళు లోపలికి ఉన్నాయి అనే ఫీలింగ్ రాదన్నమాట. సో ఇప్పుడు నేను ఐ షేడ్ కంప్లీట్ చేసేసాను. ఐ షేడ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఈస్ ఐ లైనర్. సో ఐ లైనర్ తీసుకుంటున్నాను. సో కళ్ళు కొంచెం చిన్నగా ఉండే వాళ్ళు ఐ లైనర్ వేసుకుని పైన వేస్తున్న ఐ లైనర్ కొంచెం పెద్దగా ఇచ్చినట్లయితే మీ కళ్ళు అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. సో ఇలా ఏదైనా మనకు కావాలి, ఇలా చిన్నగా కనిపించేలా కావాలి, పెద్దగా కనిపించేలా కావాలి అనుకునే వాళ్ళు ఐ లైనర్తో మన ఐ సైజ్ని కొంచెం పెద్దగా కూడా చూపించుకోవచ్చు. ఐ లైనర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం కాజల్ వేసుకుంటున్నాము. కాజల్ వచ్చింది కదా, వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఐకి అప్లై చేస్తున్నాము ఇలాగా. నెక్స్ట్ ఇప్పుడు ఐ ల్యాషెస్కి మస్కరా. సో ఫస్ట్ ఐ మేకప్కి ఏం చేసాము మనం, ఐ షేడ్ యూస్ చేసాము, ఐ షేడ్ తర్వాత ఐ లైనర్ యూస్ చేసాము, తర్వాత కాజల్ యూస్ చేసాము, ఇప్పుడు మస్కరా వేసాము. మస్కరా తర్వాత ఐబ్రోస్, ఐబ్రో పెన్సిల్ యూస్ చేసి ఐబ్రోస్ కొంచెం నీట్గా షేప్లోకి వచ్చేలాగా కూడా మనం చేసుకోవచ్చు. సో ఒక బ్రౌన్ ఉంటుంది ఒక సైడ్, ఐబ్రో పెన్సిల్ వచ్చి ఒక సైడ్ బ్లాక్ ఉంటుంది. సో కొంచెం మ్యాక్సిమం మనకి న్యాచురల్గా కావాలి అంటే బ్రౌన్ కలర్ యూస్ చేయడం వల్ల ఐబ్రో అనేది మనకి న్యాచురల్లోనే ఉంటుంది. సో ఇప్పుడు నేను ఐబ్రోస్ చేశాను, ఐబ్రోస్ కూడా అయిపోయింది. సో ఇప్పటితో ఐ మేకప్ అయిపోయింది. ఐ మేకప్లో మనకి కావాల్సింది ఫస్ట్ ఐ లైనర్, ఐ లైనర్ బ్రష్, తర్వాత కాజల్ యూస్ చేస్తాము, ఆ తర్వాత మస్కరా యూస్ చేస్తాము. అండ్ వీటన్నింటికంటే ఇంపార్టెంట్ ఐ షేడ్ బాక్స్. ఐబ్రోకి ఐబ్రో పెన్సిల్ కూడా యూస్ చేసి ఐబ్రోస్ని మంచి షేప్లో మనం తయారు చేసుకోవచ్చు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది మీ మా N9 తెలుగు.
వాచ్ N9 తెలుగు.